సూచనల గుండె చప్పుడు వి బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలకు వెన్నెముక అయినటువంటి విఆర్ఏలకు విద్యార్హత ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలని సరైన జీతాలు ఇవ్వాలని 55 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధ విఆర్ఏలకు బదులు వారి కుమారులకు ఉద్యోగాలు ఇవ్వాలని కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విఆర్ఏలు చేస్తున్న నిరాహార దీక్షలకు ఎస్పీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ మద్దతు తెలిపి విఆర్ఏ చేస్తున్న పోరాటానికి పూర్తి సహకారంగా ఉండి పోరాడతామని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గడుగు మహేందర్ అన్నారు. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జీలు జంగుబాబు మరియు రత్నపురం రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను ఖండించారు. ఈ కార్యక్రమంలో బోధ్ అసెంబ్లీ కోశాధికారి అరవింద్, జైనద మండల కన్వీనర్ పోచన్న, నాయకులు మిలింద్ కుమార్, నరేష్, సునీల్, నగేష్, ప్రదీప్, దేవిదాస్, లింగులు పాల్గొన్నారు. గత 21/7 నెల రోజున ప్రారంభమైనటువంటి రిలే నిరాహార దీక్షలకు బీఆర్ఏల న్యాయమైన డిమాండ్ల కోసం బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లవేళల తోడుండి మీకోసం పోరాడుతుందనే విషయం మీరు గత కొన్ని రోజులుగా ప్రవీణ్ సార్ ప్రెస్ మీట్లలో కానీ ట్విట్టర్లో కానీ చూస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న హన్మకొండలో శిబిరానికి వెళ్ళి సార్ మద్దతు తెలపడం జరిగింది. మన విఆర్ఏలు అంటే ఈ ప్రభుత్వానికి ఇంత చిన్న చూపు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారకులైన వారు విఆర్ఏలు. ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామంలో దేశానికి వెన్నుముక రైతు అని ఎట్లా అంటాము, ఒక గ్రామం వ్యవస్థ నడవాలంటే దానికి వెన్నుముక విఆర్ఏ అని గట్టిగా చెప్తున్నాం. తెలంగాణ ఉద్యమం జరగడానికి కూడా తెలంగాణ ఉద్యమానికి అన్ని సహాయ శక్తుల పనిచేసిన వాటి వారు ఎవరైనా ఉన్నారంటే అది విఆర్ఏలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు రాజకీయాల్లో రాజకీయ నాయకులను చలమాయుతున్న వాళ్ళు టెన్త్ ఇంటర్ వాళ్ళు లక్షల జీతాలు తీసుకొని ఏసీ కార్లలో తిరుగుతూ ఉన్నారు. ఇవాళ ఉపాధి లేక ఉద్యోగాలు లేక తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా విఆర్ఏలుగా వేస్తూ ఉన్నారు. ఈ కర్మ ఎవరి వల్ల వచ్చింది? ఈ తెలంగాణలో కేసీఆర్ పాలన వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. తెలంగాణ వస్తే మా చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయని చెప్పేసి ఈ తెలంగాణ కోసం చాలా మంది బలిదానం చేశారు. కానీ ఈ తెలంగాణ ప్రజల తెలంగాణ కాకుండా కొంతమందికి దొరల తెలంగాణ అయిపోయింది. అందరి తెలంగాణ కాకుండా ఇది కొందరి తెలంగాణగా మారింది. అయితే ఈ కేసీఆర్ ఒకటే చెప్తున్నాం, 2017 ఫిబ్రవరి 24 శివరాత్రి పండుగ పర్వదినాన, మీరు పండుగల్ని బాగా నమ్ముతారు, యజ్ఞాలు చేస్తారు కదా, పండుగ పర్వదినాన అసెంబ్లీలో చెప్పినావు విఆర్ఏలకు ప్రమోషన్లు ఇస్తా ఉన్నావు, విఆర్ఏల కారుణ్య నియామకాలు నియమిస్తా ఉన్నావు, మరి ఎటువైనా నీ హామీలు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు కూడా 2017 ఇచ్చిన హామీ మీద నిలబడకపోతే మిమ్మల్ని గద్దగించడానికి మా విఆర్ఏలు ఐక్యంగా ఉన్నారని చెప్పేసి వేదిక ద్వారా చెప్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ 10 రోజుల్లో కేసీఆర్ నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ విఆర్ఏల తరఫున ఈ డిమాండ్